कमल अकाउंटिंग एयरपोर्ट के संबंधी मा प्रतिनिधि भूपाल लाई द्वारा अंदिंचडानिकि सिद्धंगा उन्नारु भूपाल ओवर टू यू बगे खम्मम जिल्लाकु संबंधी अंटे उम्मडि खम्मम जिल्लाकु संबंधी खम्मम अदे विधंगा भद्राद्रि कोत्तगूडेम रेंडु चोट्ल कौंटिंग सेंटर्लु एर्पाटु चेशारु खम्मम सेंटर्कु संबंधी खम्मम जिल्लाकु संबंधी ऐदु नियोजकवर्गाल नुंचि संबंधी इक्कड अदे विधंगा भद्राद्रि जिल्लाकु संबंधी ऐदु नियोजकवर्गाल संबंधी भद्राद्रि कोत्तगूडेम पालवंचलो कौंटिंग सेंटर्लु एर्पाटु चेशारु कौंटिंग सेंटर्लकु उदयं नुंचि अंटे 6 गंटल नुंचि एजेंट्लु अदे विधंगा అభ్యర్థులు అందరూ కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే వారి అంటే పోలీస్ బందోబస్తు మధ్య కౌంటింగ్ ఏజెంట్లని లోపలికి తనిఖీలు చేసి పంపిస్తున్నారు. ప్రధానంగా ఒక సెల్ ఫోన్ కానీ ఎటువంటి కూడా లోపలికి తీసుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తున్న పరిస్థితి మన దృశ్యాలని మనం చూస్తున్నాం. ప్రధానంగా అంటే ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం ఈ మూడు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రౌండ్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా ఖమ్మం 25, పాలేరు 20, అదేవిధంగా కొత్తగూడెం 18 అంటే రౌండ్స్ ఉండే రౌండ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రౌండ్స్కి సంబంధించి మొత్తం కూడా ప్రక్రియ అయితే అక్కడ మొత్తం లోపల కొనసాగుతున్న పరిస్థితి. 7 గంటలకి అంటే వీళ్ళందరూ హాజరేసుకున్నట్టుగా సంతకాలు పెట్టిన తర్వాత మళ్ళీ 8 గంటలకు మాత్రం అంటే ఈవీఎంలకు సంబంధించి అంటే ఈవీఎంలకు ముందు పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత సర్వీస్ ఓటర్లు వారితో పాటు అదేవిధంగా ఈవీఎంలు తర్వాత చేస్తారు. అయితే ఫస్ట్ 9:30 వరకు మాత్రం మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి మనకు తెలుసు 10 నియోజకవర్గాలకు సంబంధించి ఉత్కంఠభరితమైన ఎన్నిక జరిగింది. పోలింగ్ జరిగిన నేపథ్యంలో పోలింగ్ పర్సెంటేజ్ గతంలో కంటే కూడా కొంత తక్కువనే జరిగినప్పటికీ ఇది ఎటు మళ్ళుతుందనేది ఉత్కంఠ అయితే ఉంది. ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా మహిళలు ఎక్కువగా ఈసారి ఓటింగ్ నమోదైంది. అంటే మహిళా ఓటర్లు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా ఓటింగ్ కూడా మహిళదే ఎక్కువగా జరిగింది. ఈ నేపథ్యంలో రిజల్ట్స్ విషయంతో ఉత్కంఠమైన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి భారీ ప్రచారాలు జరిగిన విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ ఇరు పార్టీలు మాత్రం తమకే గెలుపు సాధ్యమని చెప్తున్న పరిస్థితి. మరోవైపున పోలింగ్ ప్రక్రియ అంటే పోలింగ్ ప్రక్రియలో జరిగిన వాటి మీద కూడా భారీ ఎత్తున ఖమ్మం జిల్లాలో బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయి. అటు సత్తుపల్లి, మదిర, అశ్వరాపేట, భద్రాచలం ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్కు సరిహద్దుగా ఉండటంతో ఎక్కువగా బెట్టింగ్లు కూడా జరిగిన పరిస్థితి. మొత్తం మీద ఒక 11 గంటలకు మాత్రం ఫలితాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయనేది స్పష్టమయ్యే పరిస్థితి కనబడుతుంది. భోగి,